నమస్తే అండి, నేను రజా. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు ఇతర దేశం వెళ్ళాలంటే తప్పనిసరిగా లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ విద్య కోసం లోన్ కావాలా? అయితే తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినట్టు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలగంటున్నారు. అయితే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఉన్నత విద్య సహకారం కోసం ఎక్కువ మంది విద్యార్థులు స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్ పైన ఆధారపడుతున్నారు. అయితే ఈ లోన్స్ తీసుకునే ముందు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ స్టడీంగ్ అబ్రాడ్. ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి విదేశాల్లో విద్యను అభ్యసించడం ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి విదేశీ విద్యకయ్యే ఖర్చు గతంతో పోలిస్తే ఇప్పుడైతే బాగా పెరిగింది. ఈ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విదేశీ విద్య కలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ విద్య రుణం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తున్నాయి. అయితే ఎడ్యుకేషన్ లోన్స్ గురించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు అయితే ఉంటాయి. ఇలాంటి వారి కోసం ఈ వీడియో. విదేశీ విద్యా రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అంశాలు ఏంటంటే చాలామంది విద్యార్థులు అన్ని అంతర్జాతీయ కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్స్ లభిస్తుందా లేదా అనే సందేహం అయితే ఉంటుంది. అయితే అన్ని బ్యాంక్స్, FBFCలు విదేశీ విద్యను ఆకాంక్షించే విద్యార్థుల కోసం రుణాలు అయితే అందిస్తున్నారు. ఈ రుణాల పరిధి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా ఏవియేషన్, ఫిల్మ్ మేకింగ్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి ఇతర రంగాలకు సంబంధించి కూడా విస్తరించడం జరిగింది. ఇంకా కొన్ని రుణ సంస్థలు ఎగ్జిక్యూటివ్ MBA, ఒకేషనల్, అదేవిధంగా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్కి కూడా విద్యా రుణాలు అందించడం అయితే జరుగుతుందన్నమాట. కేవలం ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ వీటి కోసం మాత్రమే కాదు ఫిల్మ్ మేకింగ్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి వాటికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలోనైనా చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చనే సందేహం ఉంటుంది. సో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఏ యూనివర్సిటీలోనైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందేందుకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకులు, NBFCలు చెప్తున్నాయి. రుణ సంస్థలు విద్యార్థుల విద్యాపరమైన ఆకాంక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణ సహాయం అందించడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజులు, వసతి ప్రయాణ మరియు ఖర్చులు, అభ్యాస పరికరాల ఖర్చులు, జీవన వ్యయాలు, ఇతర విద్యా సంబంధిత ఖర్చులను కూడా విద్యా రుణంలో భాగంగా రుణ సంస్థలు అయితే కవర్ చేస్తున్నాయి. ఇక వడ్డీ రేట్ల విషయానికి వద్దాం. ఈ విద్యా రుణాల వడ్డీ రేట్లు అయితే బేస్ రేటు, స్ప్రెడ్ రేట్ అనే రెండు రకాల విధానాలు ఉంటాయి. బేస్ రేట్ను రుణ సంస్థలు ముందుగానే నిర్ణయిస్తాయి. ఇవి బ్యాంకులను బట్టి మారుతాయి. స్ప్రెడ్ రేట్ రుణ కాల వ్యవధిలో మార్కెట్ కదలికలను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని వేరియబుల్ వడ్డీ రేట్ అంటారు. ఈ వడ్డీ రేట్లు విద్యార్థి ఎంచుకున్న దేశం, యూనివర్సిటీ, కోర్స్, ఎంత రుణం తీసుకుంటారు, రుణం తీసుకునే రకాలు, ఎంచుకున్న రుణ కాల వ్యవధి, సహా రుణ గ్రహీత రుణ చెల్లింపుల చరిత్ర, అంటే ఇవన్నీ కూడా వీటి ఈ అంశాలన్నిటిపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎంత డబ్బు తీసుకుంటున్నారు, ఎంత అప్పుగా తీసుకుంటున్నారు, మీరు అప్పుగా తీసుకునే రకం ఎలాంటిది, అదేవిధంగా మీరు తీసుకునేటటువంటి టైం పీరియడ్ ఏంటి, వీటన్నిటి అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇక నిర్దిష్ట రుణానికి వడ్డీ రేటును నిర్ణయించే ముందు ఆర్థిక సంస్థలు పలు అంశాలను అయితే అంచనా వేస్తాయి. విద్యార్థికి సంబంధించిన భవిష్యత్తు ఉపాధి సామర్థ్యాన్ని కూడా నిర్ణయించేందుకు విశ్వవిద్యాలయ చరిత్ర, విద్యార్థి అకాడమిక్ స్కోర్లు, ప్రవేశ పరీక్ష స్కోర్లు వంటివి కూడా చూస్తాయి. అయితే కొంతమంది విద్యార్థులు కేవలం వడ్డీ రేట్ల ఆధారంగా రుణ సంస్థలను షార్ట్లిస్ట్ చేసి పెద్ద తప్పు చేస్తుంటారు. అందుకే ఫినాన్సింగ్, కస్టమర్ సర్వీస్ మంచిగా ఉన్న రుణ సంస్థలను మాత్రమే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్ల కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తారో వాళ్ళని మాత్రమే రుణ సంస్థలుగా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్రని గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు విద్యార్థి తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా కీలకమైంది. పిల్లల విద్యా ప్రణాళికలో వారు ఇప్పుడు భాగమే. పిల్లలను మొదటి నుంచి అర్థం చేసుకొని సరైన గైడెన్స్ ఇవ్వడమే కాకుండా సహా రుణగ్రహీతులుగా వారు సంతకం చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియలో చురుగ్గా వ్యవహరించడం జరిగింది. ఇది రుణ దరఖాస్తుకు సంబంధించిన మొత్తం క్రెడిట్ యోగ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లల విద్యా రుణానికి తల్లిదండ్రులు వారి ఆస్తి లేదా FDలను తాకట్టు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ పిల్లలు
ఫారెన్ కి వెళ్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు లేదా ఎఫ్డీలను పక్కాగా తాకట్టు పెట్టాల్సిందే. ఈ ఆర్థిక సహాయం, నిబద్ధత, రుణం గురించి పరిజ్ఞానం, పిల్లల విదేశీ చదువుల కోసం రుణాన్ని విజయవంతంగా పొందేందుకు మీరు పెట్టేటటువంటి ఆస్తులు ఏవైతే తాకట్టు పెడతారో లేదా ఎఫ్డీలను తాకట్టు పెడతారో అది మాత్రం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనది. అదేవిధంగా రుణ చెల్లింపులు, ఎడ్యుకేషన్ లోన్ ఎంచుకునే విద్యార్థులు రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఈఎంఐలను సరైన సమయానికి చెల్లించాలి. దీనివల్ల మీకు మెరుగైన క్రెడిట్ స్కోర్ పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థికి రుణం చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలోనూ తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడం చాలా ఉత్తమం. దీనివల్ల రుణ బకాయిలు పేరుకుపోకుండా ఉంటాయి. అంతేకాదు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా విద్యా రుణ చెల్లింపును కొనసాగించేందుకు విద్యార్థులు తప్పనిసరిగా కొంత డబ్బునైతే మీరు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈఎంఐ ఏదైతే ఉంటుందో, సో మంత్లీనా లేకపోతే 2 మంత్స్ 6 మంత్స్ ఏదో పెట్టుకుంటారు, కాల పరిమితి పెట్టుకుంటారు కాబట్టి ఆ పరిమితిలోగా మీరు పక్కాగా చెల్లించాలి. తప్ప గ్రేస్ పీరియడ్ ఉంది కదా అని చెప్పేసి మీరు టైం తీసుకుంటే మాత్రం దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక అడ్మిషన్ లెటర్ వేసే విషయానికి వద్దాం. విదేశీ విద్య కోసం లోన్ పొందే ప్రక్రియ, సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ లెటర్ వీసా రెడీగా ఉందో లేదో అనే దానికి సంబంధం లేకుండా ముఖ్యమైన దశల్లో స్టార్ట్ అవుతుంది. ముందుగా విద్యార్థి తన ఆర్థిక అవసరాలను తీర్చగల ఆర్థిక సంస్థను గుర్తించడానికి సమగ్ర పరిశోధన చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఫైనాన్షియల్ వెబ్సైట్ లేదా ఆ శాఖ కార్యాలయాన్ని సందర్శించి అప్లికేషన్ పెట్టవచ్చు, లేదంటే ఆన్లైన్లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుకు సంబంధించిన విద్యా రుణ కన్సల్టెంట్తో మాట్లాడిన తర్వాత విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన అన్ని అర్హతలు రుణానికి నిర్ణయించిన ప్రమాణాలకి అనుగుణంగా ఉంటేనే బ్యాంకులు అయితే లోన్ మంజూరు చేయడం జరిగింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా అవసరం, కానీ రుణ దరఖాస్తు ప్రారంభంలోనే ఇది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగానే తీసుకోవాలి. విద్యా రుణ మంజూరుకు ముందు విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ లెటర్ అయితే తప్పనిసరిగా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ లెటర్ రుణం త్వరగా పొందేందుకు వీలైనంత విలువైన పత్రంలాగా మీకు పనిచేస్తుంది అనమాట. సో ఈ అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో అది మీరు త్వరగా తెచ్చుకుంటే కనుక ఈ రుణం మీరు బ్యాంకు నుంచి కావచ్చు, మరి ఫైనాన్షియల్ ఎక్కడైతే తెచ్చుకుంటారో అక్కడ నుంచి త్వరగా పొందేందుకైతే విలువైన పత్రంలో ఇది పనిచేస్తుంది. ఇది విద్యార్థి కోర్సు వివరాలతో పాటు రుణం మొత్తాన్ని అంచనా వేసేందుకు కూడా ఒక వీలైతే కల్పించింది. విద్యార్థి విదేశాల్లో చదువుకునేందుకు అవసరమైన నిధులను వారి ఖాతాలో చూపించినప్పుడు మాత్రమే ఆయా దేశాలు వీసాను అయితే జారీ చేస్తాయి. కాబట్టి ఇక రుణ మంజూరు విషయానికి వస్తే విదేశీ విద్యకు రుణం చాలా అవసరం. ఇది 2 లేదా 3 ఏళ్ల కోర్సుకు ఒకేసారి మంజూరు చేస్తారా లేదా కోర్సు సెమిస్టర్ని బట్టి దశలవారీగా మంజూరు చేస్తారనేది కూడా ముందుగా మీరు తెలుసుకోవాలి. రుణానికి దరఖాస్తు చేసినప్పుడు విద్యార్థి తన ప్రొఫైల్తో పాటు ముఖ్యమైన అన్ని పత్రాలని కూడా బ్యాంకులకు అయితే సమర్పించాల్సి ఉంటుంది. అన్ని నిర్ణీత ప్రమాణాల మేరకు ఉంటేనే మీకు రుణం అయితే మంజూరు అవుతుంది. సో మొత్తానికైతే ఇదన్నమాట కంప్లీట్గా మీకు డీటెయిల్స్. విదేశీ విద్య కోసం లోన్ కావాలంటే ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి కోర్సులు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఎలాంటి యూనివర్సిటీలోకి వెళ్ళబోతున్నారు, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటే, తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మీరు రుణ చెల్లింపులు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అడ్మిషన్ లెటర్ మరియు వీసా వీటిని బట్టి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, చివరాఖరికి రుణ మంజూరు మీకు ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇదన్నమాట ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి. అబ్రాడ్లో స్టడీ చేయాలనుకుంటే కనుక, చదువుకోవాలనుకుంటే కనుక తప్పనిసరిగా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.